అరకు. ఇంకా అరకు చూడవలసిన ప్లేసు వైజాగ్ డిస్ట్రిక్ట్లో. అయితే అందులో ట్రైబల్ మ్యూజియం ఒకటి ఉంది. అందులో హైదరాబాద్లో శిల్పారామంకి పోటీ ధీటుగా ఉన్నదన్నమాట అది. అంటే అందులో ఉన్న బొమ్మలు నిజంగా మనుషులు కూర్చున్నారా అన్నట్టుగా వాళ్ళు చేయటం జరిగింది. సో ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఒక గవర్నమెంట్ సైడ్ నుంచి లోపల టికెట్ తోటి వాళ్ళు రన్ చేస్తున్నారు. అలాగే బోటింగ్ కూడా ఉంది. సో మనకి ట్రైబల్ రిలేటెడ్ క్రాప్స్ కానీ వాళ్ళ నాగరికత ఎలా ఉంటుంది అన్నది కూడా ఈ ట్రైబల్ మ్యూజియంలో క్లియర్గా చూపించారు. సో అక్కడ కట్టుబాట్లు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా జీవనాధారం, అవన్నీ కూడా ఈ వీడియోలో ఈ ట్రైబల్ మ్యూజియం ద్వారా మనం చూడొచ్చు. అయితే బోట్ షైర్ కూడా అక్కడే ఉంది. కొంచెం లోపలికి వెళ్తే ఇప్పుడు ఈ చిల్డ్రన్ ఏదైతే ప్లే ఉందో ప్లే గ్రౌండ్, ఆ ప్లే గ్రౌండ్ పెద్దలు కూడా పిల్లలాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో అదిగో వాళ్ళు చిన్నపిల్లల పెద్ద పిల్లల అని చూస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న విధం మీరు చూడొచ్చు అనమాట. అంటే ఏసుతో సంబంధం లేదు, ఎంజాయ్ చేయాలంటే ఎవరైనా చేయొచ్చు అన్నట్టు అది ప్రూవ్ చేస్తున్నారు వాళ్ళు. పెద్దలు కూడా చక్కగా ఆడుకుంటున్నారని పెడతాను. ఓకేమా, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎన్ఎన్ఎల్ ఆల్ ఇన్ వన్. ఇది నైట్ వల్ల కొంచెం ఈ మంచు కప్పడం వల్ల కూడా అంత క్లారిటీ కనపడతలేదు బయట చూస్తే. కానీ లోపల మ్యూజియంలోకి వెళ్తే మాత్రం ఆ మ్యూజియంలో చూడవలసిన ఐటమ్స్ అన్నీ మాత్రం చాలా క్లియర్గా చూపించడం జరిగింది. ఇది వాళ్ళు సాంప్రదాయబద్ధంగా ఆర్గానిక్ పంటలు ఏదైతే పండించారో అవి వాళ్ళు అక్కడ అమ్మకానికి పెట్టారు. అవి ట్రైబల్స్ ద్వారాను కాఫీ తేనె ఉట్టువేరు అక్కడ ఏరియాలో పండించాను అనమాట. అవన్నీ మసాలా దినుసులు కానీ ఇవన్నీ ఆ ట్రైబల్ మ్యూజియంలో దొరుకుతున్నాయి. షాపింగ్ కూడా ఐటమ్స్ అన్నీ కూడా చాలా శిల్పారామంలో ఉన్నట్టు ఉన్నాయి. రేట్స్ కూడా అఫోర్డబుల్గా ఉన్నాయి, రీజనబుల్గా ఉన్నాయి, పర్వాలేదు. ఇక్కడ ఆ సంప్రదాయ నృత్యం ఏ విధంగా ఉంటుంది అన్నది ట్రైబల్స్ వాళ్ళు శిల్పాలు అదే బొమ్మల ద్వారా వాళ్ళు ఆల్రెడీ స్ట్రక్చర్ పెట్టడం జరిగింది. అందులో వచ్చిన యాత్రికులు ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళు సో అందులో నిలబడి న్యాచురల్గా ఉన్నట్టుగానే వాళ్ళు చాలామంది ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకున్నారు. సో అది కూడా మనం ఈ వీడియోలో అవన్నీ బొమ్మలు అన్నమాట, మనుషుల్లాగానే నృత్యం చేస్తున్నట్టు వాళ్ళు క్రియేట్ చేశారు. సో ఈ వీజియల్లో మధ్యలో ఎవరైతే ఫోటో నిలబడి తీయించుకుంటున్నారో వీడియో తీసుకుంటున్నారో నేచురల్గా వాళ్ళతోటే డ్యాన్స్ చేస్తున్నట్టు వస్తుంది అనమాట అది. సో ఇది కూడా మనకి ఈ వీడియోలో మీకు సో విధంగా చూపించడం జరుగుతుంది. సో ఎప్పుడైనా మీరు ఈ మ్యూజియంకి వెళ్ళినప్పుడు ఇట్లాంటి ఈవెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ మిస్ అవ్వకుండా మనం ప్రతి కార్నర్కి తిరిగితే మనం అన్నీ మిస్ అవ్వకుండా చూడగలుగుతాము. ఏదో కార్నర్లు ఏముందో అనేది మనకు తెలియదు కాబట్టి ప్రతి కార్నర్ కవర్ చేసుకుంటే అన్నీ మనకి మ్యూజియంలో కనపడుతున్నాయి అనమాట. నెక్స్ట్ చూపించే ఐటమ్స్ అన్నీ కూడా న్యాచురల్గా మీరు ఈ మ్యూజియంలో వాళ్ళ మనుషులు ఉన్నారు, ఒక బొమ్మలు కాదు మనుషులే అన్నట్టుగా మనకి అవన్నీ తర్వాత మీకు ఇదే వీడియోలో మ్యూజియంలో మీరు చూడొచ్చు అనమాట.
దగ్గరలోనే కాఫీ మ్యూజియం అని ఇంకొకటి ఉన్నది. ఆ కాఫీ మ్యూజియంలో కాఫీ ప్రోడక్ట్స్ ఎలా తయారు చేయటం, కాఫీ ప్రోడక్ట్స్ మీకు సంబంధించిన మిషన్ను ఇన్స్టెంట్గా కాఫీ పౌడరు మనకి తయారు చేసి ఇవ్వటం, సేల్స్ అవన్నీ పెట్టారు. ఇది కూడా ఈ వాటర్లో తేలాడుతున్నది ఒకటి చాలా వెరైటీగా ఉన్నది, పిల్లలు ఎంజాయ్ చేస్తానికి. సో ఇవన్నీ యాక్చువల్గా మాకు చెప్పాలంటే ఈ ఉన్నాయని మాకు ఆ డ్రైవర్ వల్లే మాకు తీసుకెళ్ళాడు. సో అవన్నీ మేము ముందు ఎక్స్పెక్ట్ చేయలేదు, చూస్తామా లేదన్నది కూడా. అయితే ఇది ఉంది సార్ మీరు చూడాలంటతో చాలా ఓపికతో టైం అయిపోతుంది, లేట్ అయిపోతుంది అనుకుండానే మాకు ఇది మీరు కంపల్సరీగా చూడవలసిందని చెప్పి తీసుకెళ్ళి చూపించారు. సో ఈ కాఫీ మ్యూజియంలో కూడా చాలా బాగుంది. వాళ్ళు లోపలైతే ప్రోడక్ట్స్ అమ్మకానికి పెట్టారో అవన్నీ కూడా మనం చాలా అఫోర్డబుల్ ప్రైస్లో వెరైటీస్ ఉన్నాయి. సో ఇందులో అయితే బాబు లోపల నుంచి అబ్బాయి దిగుతున్నాడు, స్కేటింగ్ అనలా, స్విమ్మింగ్ అనలా, వాటర్లో తేలాడే బెలూన్ అనలా, చాలా వెరైటీగా ఉంది. ఇంతవరకు ఎక్కడా చూడలేదు ఇలాంటి ఎంజాయ్ చేయాలంటే పిల్లలకు చాలా బాగుంటుంది. సో కాఫీ మ్యూజియం అనేది అరకులో ఉన్నది అనమాట. అది ఇంతకుముందు కూడా దీని ఇన్ఫర్మేషన్ ఎక్కడ నాకు లేదు కాబట్టి మీకు ఒకసారి వ్యూవర్స్కి ఎంజాయ్ చేయడానికి ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ఎవరైనా వైజాగ్ వెళ్ళినప్పుడు అరకు దగ్గరలో మీరు కాఫీ మ్యూజియం కూడా విజిట్ చేయొచ్చు. సో అలాగే లోపల మనకి సేల్స్ పెట్టారు కొన్ని ప్రోడక్ట్స్ అన్నమాట. అలాగే మనకి చుట్టుపక్కల ప్లేస్లో అంతా మనం ఎంజాయ్ చేయ దగ్గర ఎక్కడ బోరు ఫీల్ కాలేదన్నమాట. సో అలా ఉంది అది.